హలో, నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి ఈరోజు రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల పైన మేము కంప్లైంట్ చేస్తే, ఈవీఎంలు రీకౌంటింగ్కి సంబంధించి మేము డబ్బులు కడితే, డీడీలు కడితే, మమ్మల్ని వెనక్కి తీసుకోమని ఎలక్షన్ కమిషన్ అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు అనేది ఒకరిద్దరు వైసీపీ నాయకులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. బెల్లం చంద్రశేఖర్ గారు, బాలినేని గారు, వీళ్ళంతా. సో ఏంటి దీనికి సంబంధించి, ఏంటి మీ మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా నమ్మకాన్ని కలిగించే పద్ధతిలో ఉండాలి. ఎలాంటి అనుమానం వచ్చినా ఛాలెంజ్ చేసే పద్ధతిలో ఉండాలి. ఉదాహరణ, మీకు తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినప్పుడు కానీ, రాజకీయ పార్టీలు ఈవీఎంల పైన చేసినప్పుడు ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఏ ఎక్స్పర్ట్నైనా తీసుకురండి, ఏ క్షణంలోనండి మేము రెడీగా ఉన్నాం డెమో ఇస్తామని. దట్ ఈస్ స్పిరిట్, పొలిటికల్ స్పిరిట్, ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. ఇప్పుడు కూడా ఈవీ ప్యాడ్ లెక్కింపుకు సంబంధించి, ప్రధాన ఈవీ ప్యాడ్ లెక్కింపు తరంగా ఈవీఎం, ఇప్పుడు మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు 4, 5, 10 ఈవీఎంలు అడుగుతున్నాడు. ఎవరైనా అడిగితే దానికి ఏదో 40,000 రూపాయలు ఎంతో అమౌంట్ కట్టాలనుకుంటా ఒక ఈవీఎంలకి. ఆ ఈవీఎం కడితే ఆ ఈవీఎంలు లెటర్ ఈవీ ప్యాడ్లు రెండు లెక్కేయాలి. ఆయన ఒక 5, 10 కట్టినాడు, 5 లక్షలు ఎంతో కట్టినట్టున్నాడు, కట్టాడు కాబట్టి అవి లెక్కేయాలి. లెక్కేయాలి, తేడా వస్తే మొత్తం సమస్య వచ్చేస్తుంది, గందరగోళం అయిపోతుంది. అంటే ఈవీఎంలలో ఉన్న ఓటింగ్ కి సంఖ్యకి తేడా వచ్చినా, ఓటింగ్ లో తేడా వచ్చినా, అభ్యర్థికి వచ్చిన పోలైన ఓట్లు మొత్తం క్రైసిస్ లో పడిపోతుంది. ఇది ఒక సమస్య. అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పైన ఒక అనుమానం అయితే నాకైతే, ఈవీఎంల మీద అనుమానం నాకు ఆధారాలు లేవు. ఫార్మ్ 20 మీరేడు ఒకసారి చూడండి, నాకు కనపడలేదేమో. ఫార్మ్ 20 ప్రకారం ఏంటంటే, ఎలక్షన్ అయినటువంటి షార్ట్ పీరియడ్ లో రౌండ్ వారీగా ఏ అభ్యర్థికి ఎంత పోల్ అయినాయో ఆన్లైన్ లో పెట్టేవారు. మీరు 2019 లెక్కలు తీసుకుని వాళ్ళు ఆన్లైన్ లో కనపడుతుంది. నేను మీ ఇంటర్వ్యూ ఉందని చూసి ఇప్పుడు చెక్ చేశాను, ఫార్మ్ 20 త్వరగా పెట్టలేదు. గత చరిత్రను మనం పరిశీలిస్తే ఒక నెలలో పెట్టేస్తారని ఒక సాంప్రదాయం. అంటే మనకు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చింది, ఈ రోజు 4 అంటే ఈ రోజు 2 నెలలు అయిపోయింది. మామూలుగా అయితే ఒక నెలలోనే ఫార్మ్ 20 ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు దేశం అంతా పెట్టలేదు, నాకు కనపడలేదు. ఇప్పుడు నేషనల్ ఏజెన్సీ ఒకటి ఎలక్షన్ రోజు మీరు చెప్పిన ఓట్లకు, కౌంటింగ్ రోజు వచ్చిన ఓట్లకు తేడా ఉంది అని చెప్పింది, బేస్డ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే కదా. కానీ ఫార్మ్ 20 నాకు కనపడలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఫార్మ్ 20 ప్రకారం రౌండ్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఫార్మ్ 20 చెప్తుంది. 2019 ఫార్మ్ 20 అందుబాటులో ఉంది. ఇప్పుడున్న లేటెస్ట్ 2024 ఫార్మ్ 20 నాకు కనపడలేదు. మీ ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు చెక్ చేస్తే అది నిజమా మీరు కూడా చూడండి. మరి ఎందుకు ఆ గోప్యత? అనుమానాలు తావిస్తుంది కదా. ఫార్మ్ 20 ఎందుకు ఇంకా ఫైల్ మనకు ఆన్లైన్ లో పెట్టలేదు? అప్పుడు ఈవీఎంలకు వచ్చినటువంటి ఓట్లకి ఈవీ ఫ్యాడ్లకు వచ్చిన వాటి తేడా కనిపెడతారనే, లేకపోతే ఇంకా అది గందరగోళం ఉంది. కాబట్టి ఈవీఎం లో వచ్చినటువంటి ఓట్లకి, ఈవీ ఫ్యాడ్ లో వచ్చిన దానికి తేడా ఎంత ఉంది? ఇప్పుడున్న 10 బాలినేని గారు అప్లై చేశాడు, ఒకవేళ తేడా కానట్టు 5 లక్షలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళట, అప్లై చేసిన వాళ్ళు. తేడా లేకపోతే సమస్య వస్తుంది. ఇప్పుడు 5లో 10లో తేడా వస్తే మొత్తం లెక్కించాలని ఛాలెంజ్ చేయడా, మొత్తాన్ని లెక్కేసి తేడా వస్తే మళ్ళీ ఎలక్షన్ పెడతారా, దీన్ని బట్టి నిర్ణయిస్తారా, ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక బలమైన సమస్యగా మారే అవకాశం ఉంది. దీన్ని 1వ 2వ ఇప్పుడు బాలినేని గారు సంథింగ్ ఎక్స్ను విత్డ్రా చేసుకోమని అడుగుతున్నారు, డబ్బులు కాబట్టి మేము ఇచ్చేస్తామని అంటున్నారు అనేది చర్చ నడుస్తుంది. అది నిజమా కాదో తెలియదు, ఆధారాలు లేదు. బెల్లం చంద్రశేఖర్ గారు ఓపెన్ గా మాట్లాడారు మీడియాతో, విజయనగరం ఎంపీ ప్రయారిటీ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు ఏం మాట్లాడినాడు? ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా మాట్లాడలేదు. కానీ ఇది పెద్ద పెద్ద ఆధారాలు లేవు, ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఏమీ చేయలేను అన్నాడు. అది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది పరోక్షంగా మాట్లాడి ప్రజలే ఉంటారు, ఈవీఎం మోసం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఛాలెంజ్, ఇప్పుడు ఈ అవకాశాన్ని నిజంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బాలినేని గారు చెప్పినట్టుగా ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో, ఒత్తిడి చేయకుండా నిరూపించి ఏది జరగలేదనడానికి ఇది ఒక మంచి అవకాశం ఎలక్షన్ కమిషన్. కరెక్ట్, ఇద్దరిని గాని ఛాలెంజ్ గా తీసుకొని ఆ 10 మంది 5 మంది బూతులు లెక్కేసుకొని ఈవీఎంలు ఎస్ కరెక్ట్ గా ఉందని నిరూపించేశారనుకోండి, జగన్ గారిని చేసిన అనుమానం ఈ రోజుతో ముగిసిపోతుంది. అట్లా గాని వాళ్ళు విత్డ్రా చేసుకున్నా, ఏ కారణం వరకు విత్డ్రా చేసుకున్నా, వాళ్ళు ఒత్తిడి లేకపోతే సొంతకారు విత్డ్రా చేసుకున్నా, ఇది 29 వరకు నడుస్తుంది. జగన్ గారికి ఇది ఒక ఆయుధంగా మారిపోతుంది. ఎస్, మా వాళ్ళని కూడా ఒత్తిడి చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఏదో జరిగిందని, జరగకపోయినా కూడా జరిగిందని వచ్చే చర్చ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అరుదైన అవకాశం వాళ్ళిద్దరికి సంబంధించి, తీసుకోండి లేదని నిరూపించండి, మొత్తాన్ని ముగింపు పలికేయండి. నిజానికి ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం.
ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ ఏ కాదు, తెలుగుదేశం కూడా ఆశించాలి దీన్ని. అవును, తెలుగుదేశం కూడా ఆశించాలి. తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా ఆ ఇద్దరితో ముగ్గురితో తొందరగా తేల్చి ముగించేశారు అనుకోండి, అది చూడు తేల్చేమని చెప్తారు. చంద్రబాబు గారి బాధ్యత తెలుగుదేశం బాధ్యత నేను అన్నాను, కానీ వాళ్ళు కోరుకోవాలి, లేకపోతే ఈవీఎం ముఖ్యమంత్రి ఈవీఎం ముందు రోజు మాట్లాడతారు. ఇక్కడ కనుక తేల్చి క్లారిటీ వచ్చేస్తే వాళ్ళకు కూడా క్లీన్ చిట్ వచ్చినట్టు. అదే, తెలుగుదేశం పార్టీ ఆశించాలి, ఇది తేల్చాలని ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీ రాజకీయ సమస్య అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఓకే, ఈ అధికారులు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు అంటే ఎవరి వైపు నుంచి ప్రెజర్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి? వాళ్ళకి మామూలుగా ఒక పొలిటీషియన్ ఎలక్షన్ కంటెస్ట్ చేశాడు, ఆయన అప్లై చేశాడు, ఆయన డబ్బులు కట్టాడు, ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటి? యాజ్ పర్ సిస్టమ్ అది ఎలా ఉందో అలా కౌంట్ చేసి వదిలేయాలి. కానీ ఫోన్ చేసి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తున్నారు అంటే వాళ్ళని అలా మోటివేట్ చేసింది ఎవరు? వాళ్ళకి ఆ రకమైన డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? ఎవరికి వాళ్ళుగా డెసిషన్ తీసుకోరు కదా. ఫస్ట్ ఈవీఎం ప్యాడ్ లో మనకున్న సిస్టమ్ లో ఒక లోపం ఉంది. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే మీరు చెప్పాలి, ఈవీఎం ప్యాడ్ లో కి ఈవీఎంలకి మధ్య మీకు మీరు ఈవీఎంలతో గెలిచారు రిజల్ట్స్ తో, ఒక 10,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈవీఎం ప్యాడ్ లో 5 మందిలో తేడా వచ్చింది అనుకోండి, నాకు నేను అన్నిటికీ అప్లై చేస్తాను, మళ్ళీ అన్నిటికీ లెక్క చేశారనుకోండి, అప్పుడు మీకు నాకు మీకన్నా 500 ఓట్లు నాకు ఎక్కువ వచ్చాయి ఈవీఎం ప్యాడ్ లో, అప్పుడు ఏం చేయాలి? నాకు తెలిసి రూల్స్ లేవు, నాకు కనపడలా. ఓహో, రీకౌంటింగ్ లో, రీకౌంటింగ్ అంటారు దీన్ని, క్రాస్ చెకింగ్ అంటాం. ఇప్పుడు క్రాస్ చెకింగ్ ఈవీఎంలకి ఈవీఎం ప్యాడ్లకి, ఈవీఎం ప్యాడ్ లో మీరు లెక్కేస్తే ఈవీఎంలకి ఒక తేడా, ఒక 2,250 ఓట్లతో మీరు గెలిచారు. ఈవీఎం ప్యాడ్ లెక్కేస్తే 350 ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి అనుకుందాం, అప్పుడు రిజల్ట్స్ మార్చేవాళ్ళ మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా? ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లేదా? అది నాకు కనపడలేదు, నేను ఇంకా స్టడీ చేయాలి, నాకు కనపడలేదు. అర్థం కాదు నాకు, అంటే దేశంలో మాకు ఇక్కడ తెలంగాణలో ధర్మపురి ఎలక్షన్ పోయినసారి అట్లా జరిగితే అడ్లూరు లక్ష్మణ్ గారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తారు, కొప్పులేశ్వర్ గారు మంత్రిగా పనిచేస్తారు, ఆయన 250 ఓట్లతో ఎంతో గెలిచారు. ఆయన రీకౌంటింగ్ కోసం 5 సంవత్సరాలు పోరాటం చేశారు, చివరికి రీకౌంటింగ్ చేయడం కోసం ఆ గోడౌన్ దగ్గరికి వెళ్తే ఆ గోడౌన్లో వాటర్ వచ్చినాయి, ఈవీఎంలు పాడైపోయినాయి, ఏదో చెప్పారు, అది జరగలే పాపం, మనం గెలిచారు మళ్ళీ ఆయన లక్ష్మణ్ కుమార్ గారు. సో నిజంగానే జరిగితే ఏంటి అనేది ఇప్పుడు ఏమవుతుంది, పెద్ద అవదు. నేను అనుకుంటుంది ఇప్పుడు జగన్ గారు ఆ సందేశం ఇవ్వడం ద్వారా, ఇప్పుడు ఒంగోలులో బాలినేని గారు 5 ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు తేడా రాను, ఎన్ని ఓట్లు తేడా వచ్చినా ఇది 2029 వరకు రచ్చగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో, దేశవ్యాప్తంగా చర్చ ఉంటుంది. సేమ్ టైం యాజ్ ఇస్ గా ఉంటే, పర్ఫెక్ట్ గా ఉంటే అది టీడీపీకి అస్త్రంగా మారిపోద్ది, వైసీపీ నోర్లు మూతపడతాయి, అప్పుడు నోరు మూతపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆశించాలి, కోరుకోవాలి, తొందరగా తేల్చేసి ఇది ఏమి లేదని నిరూపితాలి. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా అన్ని, ఇప్పుడు ఈవీఎం నాకున్న సమాచారం ప్రకారం నేను ఆధారాలు చెప్పలేను, కానీ ఇప్పుడు వైసీపీ ఆఫీస్ నుంచి ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు, ప్రతి ఎమ్మెల్యే వైపు నుంచి స్టార్ట్ చేయమంటున్నారు, మీకు ఏ పోలింగ్ బూత్ అయితే సమస్య వస్తా ఉందో కట్టండి ఫీజు అని. ఉదాహరణకు బీజేపీ ఎమ్మెల్యే గెలిచాడు కదా అనంతపురంలో, ఒక వార్డు లో ఒక ఓటు అట్లాంటి చోట కట్టండి అని ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని కట్టమంటున్నారు, మీకు అనుమానం వచ్చిన పోలింగ్ బూత్లో కట్టండి అని. ఓహో, ఎప్పుడు ఈ ఎమ్మెల్యేలు ప్రకటించారు కదా అధికారుల నుంచి ఒత్తిడి వస్తా ఉందని ప్రకటించిన తర్వాత, ఎవరు ఫస్ట్? వైఎన్ఆర్ గారు తెలుగుదేశం ప్రత్యర్థి ఇరుక్కోడు, అధికారులు ఇరుక్కుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి ప్రజలకి. తేలిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయ సమస్య, 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఏళ్ళు పడుతుంది, అంత లోపల బలి అయిపోయింది, మొత్తం సంకలం పెట్టుకుని తిరగాల్సింది అధికారం టాప్ టు బాటం. ఒక్క ఈవీఎం కాడ సమస్య వచ్చేసిందంటే ఖచ్చితంగా మొత్తం సమస్యగా మారిపోతుంది. ఇప్పుడు ఆయన చాలా తక్కువతో ఓడిపోయినాడు మన కేతిరెడ్డి, దానికన్నా ఎక్కువ ఉందని ఒక చోట అయిందంటే మొత్తం దేశం అంతా అల్లుకుంటుంది. ఆల్రెడీ డెమోక్రటిక్ ఫర్ సేవ్ అనే సంస్థ ఇన్ని ఓట్లు తేడా ఉందని ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ క్రైసిస్ లో పడుతుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయినామని తెలియని ఈలు క్రైసిస్ లో పడతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తొందరగా కోలుకొని ఇది తేల్చేస్తే, ఇప్పుడు 1 అక్టోబర్ తేల్చే, బాలినేని గారి విషయం తేల్చేశారనుకోండి, తేల్చకపోతే అందరూ కడతారు ఇంక ఫీజు మొత్తం 170 అయితే 11 తీసేస్తే 164 చోట్ల కంప్లైంట్స్ వస్తాయి, అప్పుడు మొత్తం సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఒత్తిళ్లు లేకుండా తొందరగా తేల్చేస్తే ఎలక్షన్ కమిషన్ మంచిది, తెలుగుదేశానికి మంచిది. ఓకే ఓకే, సో ఈవీఎం లో కేంద్రంగా ఇంకో 5 ఏళ్ల పాటు మనం చర్చించుకునే పరిస్థితి ఉంటుంది, అది అటైనా ఇటైనా ఈ చర్చ అయితే ఉంటుంది, డెఫినెట్ గా పబ్లిక్ లో ఉంది. ఏమీ లేదని తేల్చేస్తే ఉండదు, ఏమీ లేదని తేల్చేస్తే ఉండదు. అప్పుడు ఈవీఎం ల పేరుతో ఓడిపోయావంటూ డ్రామాలు చేసిన వైసీపీ అని టీడీపీ 4 ఏళ్ళు దాన్ని వాడుతుంది కదా. టీడీపీ పెద్ద టీడీపీకి ఛాయిస్ ఉండదు, ఎందుకంటే బాధితులు కాదు, ఇంక వీళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఉండదు, మాట్లాడితే అలా తేల్చారు కదా ఇంకెందుకు మాట్లాడతారు అంటారు. కానీ వైసీపీకి కానీ మీరు ఛాన్స్ ఇచ్చారంటే వాళ్ళు 29 వరకు రాజకీయం చేస్తారు,
ఓకే ఓకే. సో అయితే వైసీపీ ప్లాన్ ఇది అనమాట, మొత్తం అన్ని చోట్ల అప్లై చేయాలనేది వైసీపీ ప్లాన్ కనపడుతోంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇప్పుడు ఇట్లాంటి బెదిరింపులు వచ్చిన తర్వాత ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? కరెక్ట్ కరెక్ట్. ఏముంది, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి డౌట్ ఉంది దగ్గర. అంటే చాలా మందికి ఏమంటుంది, అరే అది మా ఊరు, మా బూతు, అక్కడంతా మేమే ఉన్నాం, మా ఓట్లు పడలేదు అని అనుమానం ఉంటాయి కదా. వాటన్నిటిని క్లారిఫై చేసుకునే ప్రయత్నం డెఫినెట్గా అందరు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు కదా. సో చూడాలి, ఈవీఎంల చర్చ ఇంకొంతకాలం ఉండేట్టుంది. సో విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా చాలా సీరియస్గా వైసీపీ తీసుకున్నట్టు కనపడుతుంది. యాక్టివిటీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా నియోజకవర్గానికి సమావేశాలు పెట్టడం, అది సేమ్ టైం కూటమి అక్కడ అభ్యర్థిని పెట్టడానికి కూడా ఆయన తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో 10 ఓట్లున్నా 5 ఓట్లున్నా ఎవరైనా పోటీ చేస్తారు కదా, అసలు కూటమి పోటీ పెట్టడం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తప్పుపడతారు, దాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్ని ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నాడు. ఓడినా గెలిచినా పై చేయి సాధించాలనుకుంటున్నాడు. గెలిచాడు అనుకోండి, గెలవడం కూడా సహజమే, ఎందుకంటే 600 మెజారిటీ ఉంది వాళ్ళు. ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటాం వైసీపీని. పుంజుకునేది ఏముండదు, ఎందుకంటే అది ఫిక్స్డ్ ఓట్లు. కానీ ఒక మానస ఒక నైతికమైన స్థాయిని వచ్చేస్తుంది కార్యకర్తల్లో. ఇది ఫస్ట్ పాయింట్. ఓడిపోయినాడు అనుకోండి, కనీసం 300 మంది నీ పక్క నుంచి వాళ్ళు లాగాలి, అది కొంచెం భారీ టాస్క్. లాగినారనుకోండి, డబ్బులు, అధికారం, మరి ఇవన్నీ ఒకటి జరిగినా, ఒక చోట గొడవ జరిగినా మొత్తం ఇట్లా చేశారని చెప్పి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడినా పై చేయి సాధించాలి, రాజకీయంగా గెలిచినా సక్సెస్ అవ్వాలని టార్గెట్ వెళ్తాడు, అది మంచి పాలిటిక్స్, నేను కాదన్న. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాల లోపాలు కనిపిస్తాయి నాకు. ఒకటి, మీరు ప్రస్తావించినట్టు పోటీ పెట్టకూడదు అనేది తప్పు కరెక్ట్ కాదు, అది నైతిక సంబంధించింది కాదు. నీ పార్టీ ఎమ్మెల్సీ గెలవడం నాకు ఇష్టం లేదు, ఒక రాజకీయ ప్రత్యర్థి నేను, నా ఓట్లు నేను వేసుకుంటాను. వాళ్ళు ఇతరుల ఎమ్మెల్యే ఇతర ఓటర్లని ప్రలోభ పెట్టి లాగడం అనేది అనైతికం, దాని కోసం చేయండి, దానిపైన పోరాడండి. అసలు పోటీ చెప్పు, వాళ్ళు 200 ఓట్లు మీకు ఎందుకు వేయాలి, మేమే వేసుకుంటాము, నా 200 ఓట్లు నేను వేసుకుంటాను అనే. ఇప్పుడు మనం ఆ మాటకు వస్తే 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఈ పోటీ పెట్టకూడదు కదా, 6 అభ్యర్థిని నాకు తెలిసి అందరి దగ్గర గెలిచారు కదా, కరెక్ట్ కదా, మనం పెట్టాం కదా. అప్పుడేమంటారు, వాళ్ళ నుంచి 4 వాళ్ళ నుంచి ఆల్రెడీ దూరం అయిపోయారు, మా పార్టీలో చేర్చుకోలేదు కానీ 4 దూరం అంటారు. మరి ఇప్పుడు కూడా కొంతమంది దూరం అవుతున్నారు కదా, 30 విశాఖపట్నంలో వాళ్ళు మిగతా దూరం అవుతారు, మేము ఆశిస్తాం అంటారు. కాబట్టి ఆ నైతిక లాజిక్ జగన్ గారిది కరెక్ట్ కాదు. రెండోది, వైసీపీ కార్యకర్తలు క్వశ్చన్ వేస్తున్నారు లోపల ఆనందంగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల రివ్యూల స్థాయి నుంచి ఎంపీటీసీల రివ్యూ స్థాయికి వచ్చినందుకు సంతోషిస్తున్నారు. బాగానే ఉంది, ఈ 5 ఏళ్ళు ఎట్లా ఉంటుందో మళ్ళీ గెలిస్తే ఎట్లా ఉంటుందా ఉండదా. ఇప్పుడు జగన్ గారు అష్యూరెన్స్ ఇవ్వాల్సింది నైతిక సూత్రాలు చెప్పి కాదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, రేపు గెలిచిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడుతానని చెప్పాలని. కరెక్ట్, అది చెప్పితే మాత్రం వైసీపీలో పెద్ద పోస్ట్ అప్ వచ్చేస్తుంది గెలిచినా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేలతోనే కాదు, ఎమ్మెల్సీ ఎంపీటీసీలతో కార్పొరేటర్లతో కూడా నేరుగా మాట్లాడతాడు అని, అది నా నిరంతర ప్రక్రియ, విశాఖపట్నంలో అవసరం కాబట్టి కాదు, అది నేను మారినాను, కూడా ఇట్లే ఉంటానని మెసేజ్ ఇస్తే మాత్రం కార్యకర్తల పెద్ద బూస్ట్ అప్ వస్తుంది, మరి ఆయన 2 చర్యలు తీసుకుంటారు చూడాలి. సో సేమ్ టైం కూటమి కూడా అంత ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదు వైజాగ్ ఎలక్షన్, ఎందుకంటే అక్కడ జనసేన బలంగా ఉంది వైజాగ్ లో, బీజేపీ సీఎం రమేష్ గారు వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, కూటమి కూడా ప్రయత్నాలు చేస్తుంది గెలవగలదా. అంటే మనకి కడప లోకల్ బాడీలో ఏం జరిగింది వివేకానంద రెడ్డి గారి ఇష్యూలో, సంచలనం కదా. విశాఖపట్నం సంబంధించి బొత్స సత్యనారాయణ పెట్టడంలో ఇవన్నీ ఉంటాయనే కదా, అంటే సాధారణ వ్యక్తిని బొత్స సత్యనారాయణ పైన అటాక్ పోవడానికి ఆయన కొంత సీనియర్ పర్సనాలిటీ కూడా కొంచెం జంక్ ఉంటుంది. రెండోది, పెద్ద పర్సనాలిటీని పెట్టారు కాబట్టి పోవాలనుకున్న వాళ్ళు ఏ ఊరిని పెట్టినా పోతారు, కొంచెం జూయిస్లు ఆడే బ్యాచ్ ఉంటారు, పదాం వద్దా పదాం వద్ద ఇదే ఎక్కువ ఉంటారు. అంటే బొత్సాన్ని పెట్టారు అంటే జగన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు, నేరుగా మాతో మాట్లాడుతూ ఈ ఊగిసలు ఆడే వాళ్ళు స్ట్రెంగ్త్ అయిపోతారు, ఓకే, అప్పుడు తెలుగుదేశం పార్టీకి టాస్క్ భారీగా ఉంటుంది, బెదిరించడం, గొడవ పట్టడం, కౌన్సిలర్లు కొంత డబ్బులు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి అనుకోండి, 200-300 మంది లాగాల వాళ్ళు, దీంట్లో 10 మంది మొరాయించి గొడవ అయినా ఇట్లే గెలిచాడు చంద్రబాబు అని చెప్పి రాజకీయ నినాదం తీసుకోవడానికి జగన్ గారికి అసెప్ట్ అయిపోతుంది. జగన్ గారు ఓడిపోయినారంటే జగన్ గారికి పెద్ద పోయిందేమో లేదు, తెలుగుదేశం ఓడిపోయినట్టు సాధారణ సందర్భం పోయిందేమో లేదు, మా ఓట్లు మేము వేసుకుంటామని పోటీ పెడితే పోదు, కానీ ప్రయోగం చేసి ఓడిపోతే మా తెలుగుదేశానికి పెద్ద నష్టం వచ్చేస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. నిజానికి ఏం జరుగుతుంది, తెలంగాణలో మా దగ్గర మహబూబ్ నగర్ లో స్థానిక సంస్థల ఎన్నిక ఎలక్షన్ జరిగింది, రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ లోకల్ బాడీస్లో. ఏమవుతుంది రాజకీయంగా, అంటే మనం ఫస్ట్ స్టేజ్కి తీసుకొని దాంతో కొట్లాడితే ఇష్యూ తప్ప దాన్ని సాధారణమైన ఎలక్షన్గా వదిలేస్తే ఎవరో వాళ్ళు వేసుకుంటారు, గెలిచినా వైసీపీ గెలిచినా టీడీపీకి పెద్దగా నష్టం ఉండదు.
ఎందుకంటే 400 ఇది ప్రజలు వేసిన ఓట్లు కాదు కదా, కాదు కదా, అదే పార్టీ నాయకులు వేసే ఓట్లు, పార్టీ ఓడు ఓడినా గెలిచిన వాడికి వేసుకుంటాడు. జగన్ గారు చెప్పినట్టు 400 చిల్లర ఓట్లు మెజారిటీ మీకు ఉంది. తెలుగుదేశం పార్టీ దీని పంచ ప్రతిష్టకు పోకుండా మా ఓట్లు మేము వేసుకుంటాం, జగన్ అనే వ్యక్తి గెలవడం కరెక్ట్ కాదు ఆలోచించండి అని చెప్పే వరకే పోటీ చేస్తే రేపు జగన్ గారు గెలిచినా వాళ్ళకి ఏం కాదు. కానీ ఛాలెంజ్ గా తీసుకుని 100 మంది 200 మంది లాగి 10 మంది ఓడిపోయినా తెలుగుదేశం భారీ మూల్యాన్ని తెలుసుకుంటుంది రాజకీయంగా. వైసీపీ పెద్ద పోస్టప్ వచ్చేస్తుంది. రెండోది, మీరు గెలిచినా కూడా 10 మంది 20 మంది ఆన్సర్ దొరికిపోతారు, ఫోన్ కాల్స్ లోనో ఎక్కడో ఒకసారి ఫోన్ సృష్టించడం పెద్ద సమస్య కాదు కదా. కాబట్టి ఇవన్నీ చేసి గెలిచారంటే ఇది గెలుపా అది మీకు నష్టం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తమ ఓట్ల వరకు తాము ఓటు వేసుకున్న పరిమితం అయితే వైసీపీ పెద్ద రాదు, గెలవడానికి ప్రయత్నం చేసి ఓడిపోతే నష్టం ఇబ్బంది వస్తుంది. రైట్ సార్, ఇంకో ఇష్యూ, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం అనేది ఒక విపరీతమైన చర్యగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా రమణ గారి నియామకం వద్దు అని లేఖ రాయటం ఏ రకంగా ఒక విపరీతమైన చర్యగా భావించారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళడం ఒక విపరీతమైన చర్య అని, అలాగే రాష్ట్రంలో కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే, కార్యకర్తల హత్యలు జరుగుతుంటే అవి వదిలేసి నాకు రక్షణ కల్పించండి అంటూ ఆయన కోర్టుకెళ్ళి పోరాటం చేయడం ఏంటి? ఆయనకే నాకే రక్షణ లేదు, నాకే రక్షణ లేదు అనుకుంటున్న క్రమంలో కార్యకర్తలకు ఏమి ఆయన రక్షణ కల్పించగలుగుతారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే రెండు సందర్భాల్లో ఆయన కోర్టుకు వెళ్తున్నాడు, ఒకటి రక్షణకు సంబంధించి, రెండు ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించి. ప్రతిపక్ష హోదాకి వెళ్ళడం ఇందులో ఆయన ఒక లాజిక్ పాటిస్తున్నాడు, చాలా ప్రశ్నలకు కోర్టు ద్వారా సమాధానం చెప్పాలంటున్నారు. ఇప్పుడు రక్షణకు సంబంధించి బయట మాట్లాడిన ఉపన్యాసాలను అయిపోయినాయి కదా, కోర్టు ఏం చెప్పినారు, 900 మంది కావాలన్నా నీకు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చినా నువ్వు తీసుకోలేదు, అన్ని కల్పిస్తున్నావు, ఇన్ని మాట్లాడినారు. ఇప్పుడు నిన్న కోర్టులో ఏం చెప్పినారు, ఆ వాహనంలో స్పేర్ పార్ట్లు బాగలేదు, కొత్త వాహనం అరేంజ్ చేస్తాం, రెండు 900 మంది చేస్తున్నాం అది లేదు. ఇప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ గా బయట మాట్లాడిన మాట్లాడింది చెప్పలేదు అడ్వకేట్ జనరల్. అంటే రేపటి నుంచి ఏదైనా మాట్లాడితే కోర్టులోనే మీరు ఒప్పుకున్నారు, కొత్తవి మేము కొత్త చేస్తాం, మీరు కోరితే జామరిస్తాము. ఆడ సెక్యూరిటీ వాళ్ళకి అవసరాన్ని బట్టి కోరుతండి, జామరీ పోతారు, కొత్త వాహనం ఇవ్వబోతారు, సెక్యూరిటీ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. కాబట్టి ఇంకా ఈ బయట జగన్మోహన్ 900 900 900 అని ఇంకా మాట్లాడతారులే, మేము ఏం మాట్లాడినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు, వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది. ఇది ఫస్ట్ పాయింట్. రేపు ప్రతిపక్షంలో ఆయనకు ఒక వ్యూహం, ప్రతిపక్షం అనేది చట్టం ఏం చెప్తా ఉంది, మనం పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాం 10% అనేది ఎక్కడ చట్టంలో లేదు, అసెంబ్లీ రూల్స్ లో లేదు. ఏమనుంది, 3 ఉన్నాయి. ఒకటి అపోజిషన్ ఉండాలి, రాజకీయంగా విభేదించే సెక్షన్ ఉండాలి, దాంట్లో మేజర్ ఫోర్స్ గా ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. దీంట్లో రాజకీయంగా విభేదించే ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ. రెండు మేజర్ ఫోర్స్ కాదు, ఒక ఉన్న ఫోర్స్ ఒకటే. ఇక్కడ సంఖ్య ఆడుంది. రేపు కోర్టు చాలా మంది ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి ఆదేశం, కోర్టు ఏం ఆదేశించదు. కోర్టు ఏం చెప్తుందంటే స్పీకర్ గారు పరిగణలో తీసుకోమంటే స్పీకర్ ఏం చెప్తాడు, మా పరిశీలనలో ఉంది అంటాడు. ఎస్, పరిశీలనలో ఉంది, లేకపోతే ఆయన పోకపోతే స్పీకర్ దగ్గరికి, స్పీకర్ కి అప్లై చేసుకోండి అంటుంది. స్పీకర్ రిజెక్ట్ చేయడానికి లేదు, మీరు గమనంలో పెట్టుకుంటే రిజెక్ట్ మీద మళ్ళీ సమస్య వచ్చేస్తుంది. ఎందుకంటే 10% మీకు లేదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నాను అని కానీ అంటే ఆయన కోర్టుకి వెళ్తాడు, ఏడు ఉంది, ఏ రూల్స్ లో ఉందని చెప్తాడు. ఆయన పరిశీలిస్తా ఉంటాడు, పరిశీలన ఎన్రోల్ చేయాలనేది స్పీకర్ ఇష్టం, మీకు తెలుసు కదా, డిస్క్వాలిఫై 5 ఏళ్ళు కూడా చేశారు. దీన్ని కోర్టు ఏం చేయలేదు, 3 రోజులు చేయండి 4 రోజులు చేయమంటే మీరు చేయండి ఫస్ట్ అంటాడు స్పీకర్, మీ ఇక్కడ కేసులు చాలా ఉన్నాయి కదా చేయండి అంటాడు, ఆయన స్వతంత్ర అధికారం. కాబట్టి పరిశీలన చేస్తానే ఉంటే అర్థం ఏంటి, 10% లేదనేది ఇంకా సమస్య కాదు అనే లాజిక్ అయినా స్పీకర్ ద్వారా చెప్పిస్తారు రేపు. సో 10% అనేది లీగల్ గా ఉంటే ఆయన రిజెక్ట్ చేసి ఉండాలి, చేయలేదు అంటే ఇది కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నమా? జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం టిపికల్ పర్సన్, పొలిటీషియన్, ఆయన కొన్ని ఆయన చెప్పడు, కొన్ని ఆయన చెప్తాడు, కొన్ని కోర్టుల ద్వారా చెప్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు విలేక ఇప్పుడు ఆయన మీడియాను వాళ్ళు ఎన్ని చెప్పినా ఆ మీడియా సంస్థలు ఆ 10% గురించి చెప్పుకుంటానే ఉంటారు. రేపు స్పీకర్ దగ్గరికి అప్లికేషన్ పెడితే 10% అంటే 1 గంటలో కోర్టే వచ్చు కదా, నీకు 10% నేను పోయా అని చెప్పేవాళ్ళు కదా, అది ప్రొసీడింగ్స్ లో లేవు కాబట్టి ఆయన చెప్పడు, పరిశీలిస్తానే ఉంటాడు. కాబట్టి పరిశీలిస్తున్నారంటే అర్థం 10% తప్ప అని చెప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఒక టిపికల్ పొలిటీషియన్. కాబట్టి అందుకోసం కోర్టుకి వెళ్ళాడని నేను. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, సరే లీగల్ గా ఉందా లేదా 10% అనే దానికి సంబంధించి కోర్టులు లీగల్ గా ఏం చెప్తాయి, స్పీకర్ ఏం చెప్తాడు అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీ దగ్గర 23 మంది ఉన్నారు, నేను 4 గుంజేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక మాట మాట్లాడారు. సో ఆ మాటకి ఇప్పుడు ఆయన చేస్తున్న ఫైట్కి మధ్య వ్యత్యాసం అనేది నైతికంగా సరైంది కాదు కదా?
అక్కడ ఏమొస్తుందంటే ఆవిడ 23 మంది ఉన్నారు, నేను అనుకుంటే 4 5 మంది రమ్మంటే వచ్చేస్తారు, నా దయా నీ ప్రతిపక్షం అంటాడు చంద్రబాబు నాయుడు గారిని. అంటే నేను ప్రతిపక్షం అవుతాగా నేను ఇచ్చిన దయ, నేను అనుకుంటే నీలాగా వచ్చేస్తారని ఆయన చెప్పడానికి చెప్పి అంటే అంటాం ఆయన కూడా నమ్మినాడు. 10% అనేది ఇప్పుడు 10% అనేది అవసరము, నేను నమ్మాను, మీరు మీరే నమ్ముతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు కోర్టు వరకు వెళ్ళిస్తారు, ఇప్పుడు చదువుతున్నాం మన పుస్తకాలన్నీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం ఏం మారిందంటే, గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 23 నుంచి 10% లేదని ఆయన కీలేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారికి 10% ఏదో లేదని పార్లమెంట్ లో గుర్తించండి, ప్రజలు గుర్తించలేనప్పుడు మనకెందుకు లే అని చెప్పి అందరూ వదిలేనారు. జగన్మోహన్ రెడ్డి కొంచెం మొండిగాటం, టిపికల్ పర్సనల్, బాగా చదువుతాడు అది చాలా మంది తెలియదు. ఆయన తెల్లారితో 4 గంటలకు లేదు చదువుకుంటా ఉంటాడు, తెల్లారితో 4 గంటలు లేస్తాడనే విషయం కూడా ఎవరికి తెలియదు. నేను ఒకసారి ఎందుకో సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాకు ఎట్టు గుర్తు వచ్చిందంటే అజయ్ కలాం గారిని అడిగాను, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి శ్రీశైలంలో పోస్తారన్నారు, ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు, దీని వల్ల కాదు రాయలసీమ సమస్య, నేను పెద్ద ఆర్టికల్ రాశాను. ఆయన ఏదో పోయి అడిగితే మీకు తెలియదులే అన్నా అంటాయి. అప్పుడు మీరు ఒక నోట్ రాసేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి లక్షణం ఉంది, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేస్తాడు, 4 గంటలే చదువుకుంటాడని. అది ఊరు ఊహించరు 4 గంటలు వేయడం ఏంది ముఖ్యమంత్రి, మళ్ళీ చదువుకోవడం ఏంటని, బాగా చదువుతాడంట 4 గంటలు లేదు అప్పుడైతే బాగా చెప్తుంది. కాబట్టి 10% అంటున్నారు కదా, దీనికి దెబ్బ కొట్టాలని బాగా చదువుకో అంటాడు, ఎక్కువ పిటిషన్ వేయడు. ఆ రోజు చదువుకోడు 10% కదా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది, నువ్వు డైలాగ్ వాడినాడు, వీళ్ళు మాట్లాడచ్చు, రేపు నిరూపిస్తాడు కదా నువ్వు అంటాడు, సమస్య బాధితులు చంద్రబాబు కదా 10% పోతే. కాబట్టి ఆయన టిపికల్ పొలిటీషియన్ అనేసి, కాబట్టి ఆయన 10% అనేది కాదు విరిగిపోయినా పర్వాలేదు, 10% కాదని నిరూపించదలుచుకున్నాడు, అది కోర్టు ద్వారా చేస్తే బాగుంటుంది ఆ పని ఎత్తుకున్నాడే అనిపిస్తుంది. ఓకే, ఇది రక్షణకు సంబంధించిన అంశంలో అసలు కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే ఈయన ఈయన రక్షణ గురించి అడుగుతున్నారు అనే పాయింట్ కి కూడా, సో అంటే ఆయన భద్రత కోసం ఎంతమంది పెడుతున్నారు అనేది కాదు అని చెప్పించడం ఒక ఉద్దేశం, ఓకే. కానీ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో నాయకుడే నాకు భద్రత లేదు అని ఆందోళన చెందుతూ ఉంటే మన పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ ఉండదు విషయం, అది రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ కేసు వేస్తున్నారు కార్యకర్తల మీద, ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు మీద ఆల్రెడీ 3 4 వారాలకో నెలకో నోటీస్ ఇచ్చింది సుబ్బారెడ్డి గారు, పార్టీ నాయకుడు పిటిషన్ వేస్తున్నాడు, అది నడుస్తుంది. కానీ ఇది అట్లా చూడరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న మెసేజ్ వెళ్తుంది తప్ప, రెండోది మీరు చెప్పిన సమాచారం తప్పు చెప్తారని తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ద్వారా ఇప్పుడు సాధారణ, ఇప్పుడు నాకు తెలిసి అందరు ఎమ్మెల్యే వరుస పెట్టి లెటర్లు పెడుతున్నారు ఓడిపిన వాళ్ళందరూ, మాకడ భద్రత మాకు భద్రత ఇవ్వాలని, అది రక్షణ కోసం భయంతో అనేది చూడరు ఎమ్మెల్యేలు వాళ్ళు పోవడానికి, ఒకరిద్దరు భయంతో కూడా పెట్టచ్చు. జగన్ గారు భయం కన్నా ఒక హోదా కదా, మాజీ ముఖ్యమంత్రి ఒక లీడరు, 40% ఓటింగ్ లీడర్ కాబట్టి మాకు అన్యాయం, మా హక్కు అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా సార్లు కోర్టుకి వెళ్ళాడు కదా, జెడ్ ప్లస్ కేటగిరీ సంబంధించి తగ్గించేస్తున్నారు, అట్లా చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఆ రూట్ లో చూస్తారు తప్ప, ఆయన భయపడితే మా పరిస్థితి ఏందని మాత్రం చూడరు ఈ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్, రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండి హెచ్.